ప్రిలారా బాగున్నారా ప్రభు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము మరి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము వచ్చినము ప్రకటన పంతొమ్మిది పదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి దేవునికే నమస్కారం చేయము యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారము మా ప్రియమైన సహోదరుడ సోదరి చదువుకున్నటువంటి భాగము ఏ సందర్భంలో ఇది రాయబడుతూ వచ్చింది ఎవరు ఈ మాటలు చెప్పారు ఎవరికి చెప్పారు అనేది మనము జాగ్రత్తగా మరి ధ్యానం చేస్తే ప్రియలారా ఈ మాట మరి గొప్ప స్వరము కలిగినటువంటి ఒక వ్యక్తి ఈ మాట అపోసలైనటువంటి యోహాన్ గారికి తెలియచేస్తూ వచ్చాడు ఎందుకు ఈ మాట తెలియచేయవలసి వచ్చింది అంటే ప్రిలారా మరి ఆయన ఆ గొప్ప స్వరముతో పలికిపడినటువంటి ఆ మాటలు విన్నటువంటి యోహాను ఆయనకు సాగిల పడ నమస్కారం చేయాలని సాగిలపడి ఆయన పాదాలు యొద్ద సాగిల పడబోతూ వచ్చినాడు ఆయన పాదాలు యొద్ద సాగిల పడ్డాడు అప్పుడు ఆయన ఈ మాట సెలవిస్తూ వచ్చాడు ఈ మాట సెలవిస్తూ వచ్చాడు ప్రిలరా ఈ అధ్యాయంలో మరి దేవునిని స్థుతించుట దేవునిని ఆరాధించుట అనేది ఈ భాగంలో మరి ఒకటి నుంచి పదివచనాలు మనము జాగ్రత్తగా గమనిస్తే దేవునిని స్థుతించేటువంటి విషయాల గురించి మరి ఇక్కడ రాయబడుతూ వచ్చింది ప్రిలారా మరి పరలోకములో మరి గొప్ప శబ్దముతో గొప్ప స్వరము కలిగి ఇలాగా చెప్తూ వచ్చినారు మొదటి వచ్చినములో ప్రభువును స్థుతించండి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును అని మరి గొప్ప స్వరము పరలోకములో చెప్పబడుతూ వచ్చింది మరి ఎందుకు ప్రభువును స్థుతించాలా ఎందుకు ప్రభువుని మరి ఘనపరచాలి అంటే మరి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ప్రిలరా మరి రక్షణ అనేటువంటిది మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడుతూ ఉన్నప్పుడు ఆయన పుట్టుక సమయంలో గబ్రేలు దూత మరి మరికు ఈ విధంగా సెలవు చే తెలియచేస్తూ వచ్చాడు తెలియచేస్తూ వచ్చాడు ప్రిలారా మరి యేసు అనగా రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టదు అని చెప్పబడుతూ వచ్చింది ప్రిలారా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా రక్షణ కలుగుతుంది దేని నుండి రక్షణ అంటే మానవుని యొక్క పాపముల నుండి రక్షణ కలుగుతుంది కాబట్టి రక్షింపబడినటువంటి మనము దేవునిని స్థుతించాలి దేవునిని ఆరాధించాలి సరే ఇక్కడ మరి గొప్ప స్వర్ము కలిగి మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే ప్రభువును స్థుతించండి ప్రభువుని ఆరాధించండి ఆయనకే మహిమా ప్రభావములు ఆయనకే అర్పించండి అని చెప్తూ ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే మరి బబులోను పట్టణానికి దేవుడు తీర్పు తీర్చాడు ఆ తీర్పును బట్టి ప్రభువును స్థుతించండి ప్రభువుని ఆరాధించండి అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియులార మరి బహుజన శబ్దము వంటి గొప్ప స్వరము అక్కడ చెప్పబడుతూ వచ్చింది అంతేకాదు మరి మూడో వచనంలో కూడా నాలుగో వచనంలో కూడా ప్రియులార ఇరవై నలుగురు పెద్దలు కూడా మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు ప్రభువును స్థుతించండి సింహాసనాశినుడకు దేవునికి నమస్కారము చేయండి అని వాళ్ళు దేవునికి నమస్కారం చేస్తూ వచ్చారు కాబట్టి ప్రియులారా మరి బహుజనుల యొక్క శబ్దం వంటి గొప్ప స్వరము దేవునిని స్థుతిస్తూ ఉన్నారు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు ఇక్కడ ఇరవై నలుగురు పెద్దలు కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు ఆయనకు సాగిల పడుతూ ఉన్నారు ఆయనకు సాగిల పడుతూ ఉన్నారు ప్రియులారా తర్వాత ప్రభువుని స్థుతించేటువంటి సందర్భము ఇంకోటి ఎక్కడ ఉందంటే మరి పెండ్లి కుమార్తె మరి సిద్ధపాటు గురించి ఇక్కడ తెలియచేయబడుతూ ఉంది ప్రిలారా పెండ్లి కుమార్తె ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది దానిని బట్టి ప్రభువును స్థుతించాలి ప్రభువుని ఆరాధించాలి అని తెలియచేయబడుతుంది ఎప్పుడైతే ఈ విధముగా ఈ సందర్భాలను బట్టి ప్రభువును స్థుతించాలని ప్రభువును ఆరాధించాలని ఎప్పుడైతే చెప్పబడుతూ వచ్చిందో ఎప్పుడైతే చెప్పబడుతూ వచ్చిందో ప్రిలారా అప్పుడు ఆ చెప్పేటువంటి మనిషిని చూసి యోహాను మరి సాగిలపడి మరి దేవు ఆయన పాదాలకు నమస్కారం చేయటానికి ఆయన ఎదుట సాగిల పడుతూ వచ్చాడు ప్రియలారా ఎప్పుడైతే ఆ విధంగా సాగిల పడుతూ వచ్చాడో ఆయన ఏమంటున్నాడంటే నేను కూడా మరి యేసును గుర్చినటువంటి సాక్ష్యం చెప్పేటువంటి నీ సహోదరులతో నేను సహదాసుడను దేవునికే నమస్కారం చేయండి అని ఆయన చెప్తూ వచ్చాడు ప్రియులారా మరి ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తే కానీ మరి పరలోకంలో ఆయనకు అంత ఘనత అంత ప్రభావము ఎలా కలుగుతూ వచ్చింది మరి ఆయన యొక్క ముఖాన్ని చూస్తే యేసు ప్రభు యొక్క ముఖమే ముఖమును చూసినట్లుగా ఆయన ముఖము కనబడుతూ ఉంది అందుకని అపుసలైనటువంటి యోహాను చూసి ఆయన పాదాలకు నమస్కారం చేయటానికి వంగుతూ వచ్చినాడు కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువును ఎరిగినటువంటి మనము ఈ లోకంలో మన ఆత్మీయమైనటువంటి అంతస్తుని బట్టి మనము దేవునికి ఎంతగా ఇష్టముగా జీవితము జీవిస్తూ వచ్చామో ఎంతగా మనము క్షమాపణ కలిగి ప్రేమ కలిగి ఈ లోకంలో జీవిస్తూ వచ్చాము వారు పరలోకములో ప్రియులార అంతగా ఘనపరచబడేవారుగా అంతగా మరి ఘనపరచబడేవారుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రిలారా ఎల్లప్పుడూ కూడా దేవునికే మనము స్థుతి చెల్లించాల ఎల్లప్పుడూ కూడా దేవునికే మనము స్థుతులు చెల్లించాలి కానీ మనుషులకు కాదు ఏ మనుషుని కూడా మనము పొగడకూడదు ఏ మనుషుని కూడా మనము మరి ముఖస్థుతి చేయకూడదు కాబట్టి ప్రియులారా ఏ మనుషుకు కూడా సాగిలపడకూడదు పడకూడదు కేవలము దేవునికి మాత్రమే మహిమను చెల్లించాలి కేవలము దేవునికి మాత్రమే స్థుతులు చెల్లించాల అని అపోసరైనటువంటి పవ మరి యోహాన్ గారు ప్రిలారా ఆ విధంగా సాగిల పడుతూ వచ్చినప్పుడు ఆ వ్యక్తి అన్నటువంటి మాట నాకు మీరు సాగిలపడవద్దు దేవునికే స్థుతి చెల్లించండి దేవునికే మహిమ చెల్లించండి అని ఆ విధంగా తెలియచేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియమైన సోదరుడ సోదరి నీవు నేను కూడా దేవుని కొరకు నమ్మకముగా మరి లోకంలో దేవుని కొరకు జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు కూడా మనకు అలాంటి మహిమను ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి అయిన మా తండ్రి యేసుప్రభు మీ కొందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నాయన యేసుప్రభు మరి చెప్పబడినటువంటి మాటను బట్టి మీకు వందనాలు నాయన ఎవరిమైనా కానీ లోకంలో ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి నాయన ఆ పరలోకములో మహిమ కలిగి ఉంటారని నాయన తెలియచేసేటువంటి మాటను మేము ధ్యానం చేస్తూ వచ్చాం అయ్యా ఈ లోకంలో జీవించినంత కాలము మిమ్మల్ని స్థుతించి ఆరాధించేటువంటి అలాంటి భక్తి జీవితము ప్రభా నాకు మాకు అనుగ్రహించండి ఓ ప్రభా సహాయం చేయండి ఆయన మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు మరి ప్రార్థనాంశాలని ఆయన మరి శాంతకుమారి గారు అయ్యా మరి తన కుమారుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవామిరేతను రక్షించండి పాపమును ని విడిపించండి మరి శారా సోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆయా కుటుంబంలో సమాధానం కలుగ తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి మరి ప్రభా వ్యాపారాన్ని అభివృద్ధిపరచండి ప్రభా తనకు మంచి భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను దేవా సహాయం చేయండి అలాగే ప్రభా మరి సలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన తన కుటుంబంలో ప్రభా మేలు చేయండి అలాగే ప్రభా మరి నాయన గిద్ది సోదరుడు తనకు పర్మినెంట్ జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఓ ప్రభా సహాయం చేయండి మరి స్వాతి సహోదరి ఎంఎస్సి నాయన తను చదువుతుంది ప్రభా నాయన స్టడీస్లో మీరే సహాయం చేయండి అలాగే ప్రభా మరి రెబ్కా సహోదరి అయ్యా తనకు నాయన డెలివరీ అయింది పాప పుట్టింది ప్రభా అయ్యా అయితే నాయన మరి జాండిస్తూ బాధపడుతుంది సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చేయండి ఓ ప్రభా సహాయం చేయండి అలాగే సైమన్ పీటర్ సోదరుడు ప్రభా మరి తను నాయనా పనిలో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి దేవా మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి అయ్యా మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి మీకే వందనంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే ప్రభా మరి రఘుబాబు సోదరుడు నాయన మరి నీట్ లాంగ్ టర్మ్ నాయన మరి తీసుకుంటున్నాడు ప్రభా అయా సహాయం చేయండి తన స్టడీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే కనికరించి దయ చూపించండి అలాగే ప్రభు దేవ మరి పగలంతా మీరే కాపాడి భద్రపరచండి నాయన మీ సన్నిధిలో గడిపే సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయండి దేవా కృప్ చూపించండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఏసుప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను